రేంద్రా త్యాగులారా బాగా తన్నులు తినరు కదా లోపలికి వెళ్లి సృష్టిగా భోంచేద్దాం తింటే బిల్లు కట్టండి డబ్బులనయా లేకపోతే ఇక్కడ తన్నులు తినాలంటావా అరచీ అమ్మ బోళని డబ్బులు ఇచ్చి పంపిద్దరా కావాలంటే పరచుడు అమ్మ అంటే మీ అమ్మలా ఉండాలరా బయటికి వెళ్ళినప్పుడు అలా 5000 10000 ఇస్తుంటుంది ఏ మీ అమ్మ ఎవరా ఇస్తుందే చెప్పు చీపురు కట్ట నీ మొహానికి అద్దాలి इन बिल्ल कूडा टिप टॉप నీకు కోటిసర్ దొరకలేదా దాన్ని పెళ్లి చేసుకుని సెటిల్ కాకుండా ఇలా ఇలా ఓసిలా తెలుసునావే బుద్ధుందా నీకు ఏని పోలీసులు కప్ చెప్పండి ఐజీ నాకు తెలిసిన వాడే ఆర్మీల బొక్కన దేమని చెప్తాను ఇలాంటి వాళ్ళు ఊరికే వరలకూడదు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా ఉన్నాయండి బతికి పోయావు ఇడియట్ ఇండియా పేరు చెరగొడుతున్నారు ఫుడ్ అంటే ఇగ్రా ఫుడ్ దీనికోసం రోజు తన్నులు తినొచ్చురా రేపటికి రెడీగా ఉండి యాదవ్ ఎంతయా బిల్లు अरे ची 1500 रुपीस है ना ये इंदर ना रंडीर हम ताकलेस ना नर यूज़लेस पेलोस वे ये ना यूज़ अंदर लेना इंद्रा ये वो इंद्रा इंद्रा मौको ये तो लग बिटे ये वो इंद्रा चपरा चपरा दे अम्मा ये वाला नी को ऐसी दे रहा है ये पुरा आयन के फोन जैसा नज़र टिप्पु अल्ली पक्ने जड़ पटक लागा చూసారా మీకు సైడ్ వేస్తున్నాడు ఆయన మా వారు సార్ నేను సీట్ మార్చుకున్నాను నేను అనుకునే మీ ఆవిడ మీద చేయిసారు సార్ క్షమించండి సార్ నీ టైం బాగుందిరా సమయాన్ని భార్య వచ్చింది బతికిపోయావు ఏంటి ఆయన చూస్తావు కూర్చో బై మళ్ళీ తప్పు చేయకండి జగన్మోహన్ లాగా వస్తున్నారు కనిపించకుండా పోతున్నారు అప్పుడప్పుడు నన్ను కాపాడుతున్నారు ఆ రోజు రెస్టారెంట్ కు వచ్చారు నన్ను కాపాడారు ఈ రోజు థియేటర్ కు వచ్చారు నన్ను కాపాడారు మీతో మాట్లాడటమే కుదరదా కొంచెం మీ అడ్రస్ ఇవ్వండి 115 115 రోడ్ నంబర్ 2 రోడ్ నంబర్ 2 అమీర్పేట అమీర్పేట హైదరాబాద్ హైదరాబాద్ ఇప్పుడు నేనే ఉన్నాను అడ్రస్ ఏగా అవును
మేమిద్దరం ఇంతకు ముందే రెస్టారెంట్ లో ఫ్రెండ్స్ అయ్యాం, సినిమా థియేటర్ లో కలుసుకున్నాం, ఇప్పుడు ఒంటరిగా ఇంటికి రమ్మని చెప్పింది, అందుకే వచ్చాను. మహారాజులకి వెళ్ళాడు బాబు. నువ్వు బుద్ధిగా పనిచేసుకో. ఇతనెందుకండి ఇక్కడికి వచ్చాడు? నన్ను కొడతారేంటండి? తెలియనట్టు నటించుకో, వాడికి నీకు ఎన్నాళ్ళగా జరుగుతుంది వ్యవహారం. ఇల్లు చూస్తేనే కోటీశ్వరం తెలిసిపోతుంది. ఎరా నా కళ్ళ ముందే నా పెళ్ళ మీద చెయ్యేస్తారా? వదలరా. ఇంకోటి పెళ్ళ మీద కన్నేస్తావా? యాదవ నాయాల అమ్మగారు బాగా తెలుసు అని చెప్పావే. అయ్యో యునో డెన్మార్క్ ఫ్లైట్ కొడతావు గుడ్డెదవా. ఏది దండం పెడతావు? ఎక్కడ చూసినట్టుగా ఉంది. అయ్యో మీరా, ఏమైంది మీకు? ఏంటిది మీరు ఇచ్చారే ఒక అడ్రస్, అక్కడికి వెళ్ళారా? ఫినిష్. అయ్యో మీరేదో సడన్ గా అడిగారు, నేను బాగేశాను, సారీ. ఏంటి షర్ట్ వేలాడుతుంది, ఒప్పుగా ఉందా? ఇక్కడంతా దెబ్బలు తగిలే, కానీ ఇక్కడ మాత్రం తగలే. ఏ అక్కడే మీరున్నారుగా. అయ్యో నాయనా, ఇది మన సొంత ఇల్లేనా? సొంత ఇల్లే, భయపడకు. ఇంటో అన్నారు సొంత ఇల్లు. సాయంత్రం 5 ఇంటిలోపు ఖాళీ చేయాలి, లేకపోతే మెడబట్టుకు బయటికి గెంటుతారు. అర్థమైందా? అవును, నువ్వేంటి నా వెనక తిరుగుతున్నావు? నువ్వే నా ముందు నడుస్తున్నావు చిన్నానా? అయ్యయ్యో వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండకూడదు, లోపల చిన్నానా? అమ్మాయి నేను వచ్చేస్తున్నా. హలో హలో హలో, నమస్కారం నమస్కారం, రండి రండి. మధ్యలో నేను వస్తున్నానే. నువ్వేనా పెళ్లి కొడుకువి? నా చెల్లెలు. మీరే నా పిల్ల అన్నా. ఏ కోటీశ్వర్ చెప్పింది. కోటేశ్వరే, ఎవరది? నా చెల్లెలు, నా చెల్లెలు చెప్పింది. ఈ మధ్య పెట్టుకున్నా. ఏంటి పేరు? అయ్యో మీరేం వ్యాపారం చేస్తుంటారు? ఏముంది, 4 గెలకు పాలు పోడి అంటే? అయ్యో అది డెన్మార్క్ రా. ఎగ్ మార్క్ లేదు, అగ్ మార్క్. చిన్ననాయికి రావాల కాదు, మంచి నూనెలో పాల మేగడా నయం వేడా పెడకలం. ఐ హావ్ డెన్మార్క్ అప్పుడు పాలోడిని, 5000 పాడి ఆవులు 5000 పాడి గేదెలు మరలా వేసి పీతుకుంటున్నాను. మీరు అమ్మాయిని పిలవడు సార్. బుచ్చమ్మా. అమ్మాయి ఏంటి ఇంతలా ఉంది? ఏంటి అలంకరించిన అందాల బొమ్మలా ఉంది కదూ అమ్ములు, ఆయనే పెళ్లి కొడుకు. పార్వతి, అమ్మాయి బాగా లావుగా ఉన్నట్టుంది కదూ. మీరు ఊరుకోండి, అమ్మాయి కొంచెం లావుగా ఉంటేనే ఎక్కువగా అడగచ్చు. అయ్యో ఏంట్రా అమ్మా, ఈవిడ ఆయన పెళ్ళాం. బాబు పిల్లని పిలవయ్యా. వరాలు వరాల కోటేశ్వరి ఎవరు పిలుస్తున్నట్టుందే? ఎవరు కోటేశ్వరి? నువ్వేనమ్మా కోటేశ్వరి, వెళ్ళు వెళ్ళు. వెళ్ళు అబ్బాయి చూసి తర్వాత బాత్రూమ్ వెళ్ళు. కోటేశ్వరి ఈజ్ ఓన్లీ మై బ్యూటిఫుల్ సిస్టర్. ఇన్ని కోట్ల ఆస్తికి ఆమె వారసురాలు.
ఒక్కటిచ్చావంటే మీ అత్తగారు గడ 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 వణకాలి. నువ్వు ఎందుకు వెళ్తున్నా? డౌన్ డౌన్ నువ్వు సోఫాలో కూర్చో. What nonsense is this, sir? Respect lakunda na all right. It's all right. No, all right. What is this? Ma Denmark petlo kodalki attagaru chaala mariyadistundi. Kodalu mundu attagaru kurchodu nilabade untundi. Avunu avunu nenu kuda ma yavudu mundu eppudu kurchanu. Amma lemma enduku kurchukola le atti alla undaru bye. Mee ullo bharya mundu bhatta kurchovachu kada. Oh kurchovachu. Inka nayo migitha vishayalu maatladukundava? Maatladukundam. Aa nishchitardham rojune 10 కిలోల బంగారం నా చేతికి ఇవ్వాలి. ఇవ్వగలరా? టెన్ కిలో గోల్డ్ నో ప్రాబ్లం. 5 లక్షల రూపాయలకు వెండి సామాన్లు నో ప్రాబ్లం. హార్ట్లీ హిల్స్ లో మా అబ్బాయి పేరున ఒక పెద్ద బంగ్లా. అమ్మాయి అబ్బాయి హార్ట్లీ హిల్స్ వెళ్ళడానికి ఓ ఫారిన్ కార్. డెన్మార్క్ మర్యాద అదోలో ఉంది. పదండి వెళదాం. ఏంటమ్మా ఇంకా రెడీ కాలేదా? టైం అవుతుంది. ఇలా చూడు. నువ్వు కోటీశ్వరి కదా, తొందరగా వచ్చేమ్మా. అమ్మాయిని తీసుకుని తొందరగా లోపలికి రండి. వాట్ ఇస్ దిస్? వీళ్ళంతా ఎందుకు నా ముగ్గురు రూమ్ లోకి నేను వెళ్తుంటే వీళ్ళందరూ ఎందుకంటా? వాట్ ఇండియా? అవును కదా, వాట్ ఇస్ దిస్? మా సంప్రదాయం అమ్మా, నీకు ఇష్టం లేకపోతే పంపించేస్తాను. ఏ కోటీశ్వరి ఇష్టం లేకపోండి. ఇప్పుడు కోటీశ్వర్ వచ్చేస్తుంది, అట్లాగే గట్టిగా వాటేసుకుని ఒకటే నొక్కు, వారం రోజుల దాకా తలిపే తెరవను. రూపు తెర మస్తానా, రాత్రంతా నిన్ను వదులుతా అన్నా. కోటీశ్వరి ఏంటింత లేటు? మీ అమ్మ అక్కడ పాన గ్లాస్ వెతుకుతున్నారు, కనిపించడం లేదు. లేట్ అవుతున్నా నేనే తీసుకొచ్చేసాను. మీ అమ్మ బుద్ధి మీకును. పర్లేదు పర్లేదు, అక్కడికి వెళ్ళి పట్టుకుంటాను. మొదటి రాత్రి అంటే ఏం చేయాలి? పాలు తాగాలి. తప్పు, ముందు మీరు తాగాలి, తర్వాత నేను తాగాలి. నువ్వు కోటీశ్వరివి, నువ్వు తాగాక మిగిలినవే నేను తాగాలి. అమ్మ పెట్టిన షరతు మా ఫ్యామిలీ అంతా అంతే. ఇంట్లో పాలు పోస్తున్నది, పాలు అది ఒకటి నీళ్లు. ఎవరు పోస్తే ఏంటి? ఒక్క గొక్కలో మింగేసావుగా, గ్లాస్ అయినా మిగిల్చావు. థ్యాంక్స్. కోటీశ్వరి నాకు ఇలాంటిది ఎప్పుడు అలవాటు. ఏంటి తాకుతున్నారు? కొంచెం కూడా మేనేజ్ లేకుండా ఇదంతా నాకు ఎవరు చెప్పలేదే. ఏంటది, కట్టుకున్న భర్త ఫస్ట్ నైట్ లో ముట్టుకుంటే మేనేజ్ లేనట. తాకాలంటే 5000 రూపాయలు ఇవ్వాలి, కౌగిలించుకోవడానికి 10000 రూపాయలు ఇవ్వాలి, తర్వాత ఈ ముద్దు లేదు ముద్దు దానికి 15000 ఇవ్వాలి. అప్పుడప్పుడు సమయానికి తగ్గట్టు రేటు పెరుగుతూ పోతూ ఉంటుంది, పర్వాలేదా? నేను నీ మొగుణ్ణి, నీ మెళ్ళలో తాళి కట్టిన వాడిని. అందుకేగా లెక్క కట్టి మొత్తం ఏకంగా తీసుకున్నారు. ఏంటి తమాషా చేస్తున్నావు? తమాషా కదండి, ఇది వ్యాపారం, ఇందులో ఖచ్చితంగా లేకపోతే మొదటికే మోసం వస్తుంది. నీ వాలకం చూస్తుంటే భార్యలాగే అనిపించట్లేదు. ఓహో, మీరు మాత్రం మంచి భర్తగా నడుచుకున్నాను అనుకుంటున్నారా? ఇలా చూడండి, మీరు అడిగిందంతా లెక్క ప్రకారం పైసా బాకీ లేకుండా ఖచ్చితంగా తీసుకున్న తర్వాతే కదా నా మెళ్ళ మీరు తాళి కట్టారు. అదే విధంగా నేను అడిగింది లెక్క ప్రకారం పైసా బాకీ లేకుండా ఖచ్చితంగా ఇచ్చేయండి, మీరు చెప్పినట్టంతా నేను వింటాను.